వస్తే 9 TV తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో రజకుస్తులు ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా శనివారం శ్రీ మాడెల్లేశ్వర శీతల దేవి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని రజకుల కులస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రజక కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మాడెల్లేశ్వర శీతల దేవి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేపట్టామన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి రజక కుల సంఘ సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఆ స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలు అష్ట ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నామన్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం ఒడిబియ్యం సమర్పించి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంఘు స్వామి, గ్రామ అధ్యక్షులు లింగస్వామి, ఉపాధ్యక్షులు సంఘు పరశురాములు మరియు సలహాదారులు దుర్గయ్య, నరసింహులు, మల్లేష్, నాగరాజు, లక్ష్మణ్, పరశురాములు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారాదేవి మాడెల్లేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవంకి విచ్చేసిన ప్రజాప్రతినిధులు మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ మహాజనంగా పాల్గొని విజయోత్సవంగా చేసినందుకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు ధన్యవాదములు. ఇట్టి ఈ గుడి కార్యక్రమంలో దాతలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అన్ని పార్టీ నాయకులు కానీ, విలేజ్ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు సహకరించినందుకు వారికి పేరు పెరిగిన ధన్యవాదాలు. అలాగే మా రజక కులస్తులకు శ్రీ మాడెల్లేశ్వరుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళ ప్రతి కుటుంబానికి ఉండాలని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్య ఆశీర్వాదాలతో ఉండాలని కోరుకుంటూ, మరియు ఈ పండుగ ఇలాగే కొనసాగిస్తూ అందరినీ ఆరోగ్యంగా ఎల్లవేళ కాపాడుతూ ఆ మాడెల్లేశ్వర దీవెనలు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాన్ని దిగ్విజయంగా అందరూ పాల్గొని నా ప్రోగ్రాం అని సంకల్పంతో ముందుకెళ్లాలని, ఇట్టి ప్రోగ్రాంకి విచ్చేసిన మా పంతులు గారు కానీ, అందరికీ కానీ, మా విలేజు ప్రతి కులస్తులు, చాకలి, మంగలి, కుమ్మరి, మాదిగ, మాల అందరూ సహకరించి ఈ ఊరు పండుగ మేము పోషమ్మ బోనాలు కానీ, మాడెల్లేశ్వర బోనాలు కానీ, గ్రామంలో చాలా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. చాలా గ్రామ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు. చాలా రోజుల తర్వాత ఇలా పండుగ వాతావరణం ఈ గ్రామంలో జరుపుకోవడం చాలా అదృష్టమని మేము భావిస్తూ ఈ కార్యక్రమం విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాడెల్లేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎలవేళ కోరుతూ ఇస్తున్నా. జై మాడెల్లేశ్వర స్వామి, జై జై మాడెల్లేశ్వర స్వామి, జై.